పెద్దలారా ఆత్మీయులారా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది మరుగున పడ్డది అప్రజాస్వామ్య పాలన కొనసాగుతోంది ఈ పాలన కన్నా తాలిబన్ల పాలన మేలనేలాగా ఈ ప్రభుత్వం పాలన చేస్తోంది అదే రీతిలో సభను కూడా నడుపుతున్నారు సభను కూడా ఆర్డర్లో లేనప్పుడు ఒక శాసన సభ్యుని అరెస్ట్ చేశారు సమాధానం ఏమొన్న అన్నప్పుడు బిల్లులు పాస్ చేసుకునే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఆ సమయంలో బిల్లులు పాస్ చేసుకునే వెళ్ళిపోవాలని ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా కరెక్ట్ గా 7 నెలలకు ముందు ఎవరు పైనా మేము దాడి చేయకపోయినా 25 మంది ప్యాసింజర్లను ఫ్లైట్ ఎక్కించలేదని ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్ ఇండియా మేనేజర్ని ప్రశ్నించామని బలవంతంగా ఆయన బెదిరించి మా మీద కేసులు పెట్టించి సెక్షన్లు మళ్ళా మరలా మార్పించి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి 3 వారాలు జైలు శిక్ష వేసినటువంటి జైల్లో కూర్చోబెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి అందరి దగ్గర కూడా శబాస్ అనిపించుకున్నటువంటి ఒక నిక్కచ్చిగా రూల్ మెయిన్‌గా పోయేటటువంటి ఒక ఐజీ స్థాయి పోలీస్ అధికారిపై బహిరంగంగా పాత్రికేయుల సాక్షిగా అందరూ చూస్తుండగా తననే దుర్భాషలాడుతూ తన సిబ్బందిపై దాడి చేస్తూ తన కార్యాలయంపై దాడి చేస్తూ వాళ్ళ చేతులు తోడించి మొక్కుతున్నా వదలకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈ రోజు మీరు చేసినటువంటి దుర్మార్గం రాష్ట్ర ప్రజలందరూ చూశారు అయితే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఇంత అనైతికంగా దుర్మార్గంగా గుండాయిజో ఒక ఐజీ స్థాయి అధికారి పైన చేస్తే క్షమాపణ చెప్తే సమస్య పోతుందంట క్షమాపణ చెప్తే సమస్య పోయేటట్టుగా అంటే కోర్టులు ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు అన్ని క్షమాపణలతో సరిపుద్దేద్దామా అన్ని క్షమాపణలతోనే ఆపేద్దామా ఈరోజు ఎవరెవరి పైన దాడి చేయొచ్చు చేసి క్షమాపణ చెప్తే ఒక ఆ బిల్లు కూడా పెట్టండి అసెంబ్లీలో ఆ బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టండి ఎవరు ఎవరిపైన దాడి చేసినా క్షమాపణ చెప్తే కేసు ఉండకూడదు అని పెట్టండి బిల్లే చూద్దాం పెట్టి ఆమోదించుకోండి మీ ప్రభుత్వంలో అవి కూడా చేస్తారు మీరు ఆ రోజు ఏ తప్పు చేయని మమ్మల్ని అయితే జైలుకు పంపారే ఆ రోజు మమ్మల్ని నెల్లూరు నుంచి రాజమండ్రికి రాజమండ్రి నుంచి పీలేరుకి మళ్ళీ నెల్లూరుకి తిప్పారే వేధించారే చాలా ఇబ్బందులు పెట్టారే మేము భరించామే ఈరోజు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు అంటే ఈ ప్రభుత్వంలో ఒక పార్టీకి ఒక రూల్ ఉంటుందా ఒక్కొక్క వ్యక్తికి ఒక చట్టం ఉంటుందా అంటే మీ శాసన సభ్యులు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందా మీకు చెప్తున్నా ఈరోజు ఆ రోజు ఒక శాసన సభ్యుడు ఒక ఎంఆర్ఓ పైన దాడి చేస్తే కేసు నమోదు చేయరంట ఒక శాసన సభ్యుడు కొడుకు కారు రేసులంటూ జనాలు గుద్ది చంపేసినా కూడా కేసు నమోదు చేయరంట మరో మంత్రి కొడుకు అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయినా కూడా కేసు నమోదు చేయరంట ఈరోజు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ వెళ్ళి సాక్ష్యంతో ఒక ఐదీ స్థాయి అధికారిపై వారి సిబ్బందిపై దాడి చేస్తే కేసులు పెట్టరంట ఇంకొక శాసన సభ్యుడు జిల్లా పరిషత్లో కలెక్టర్ దగ్గర ఉన్న కాగితాలు తీసుకుని చించేసి కలెక్టర్ ముందరే పాడేస్తే కేసులు పెట్టరంట ఇదేం పాలన ఇది ఇది ఎక్కడి పాలన ఇదే సుపరిపాలన ఇదే నవేంద్రప్రదేశ్ ఇదే ఇదెంత దుర్మార్గం ఇదంత అనైతికం ఇదంత అధర్మం ఈరోజు ఒకటి అడుగుతున్నా ఒక డ్రైవర్తో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయించి బస్సు ప్రమాదానికి గురైతే అనేక మంది చనిపోతే ఆ వివరాల కాపీని కలెక్టర్ గారి దగ్గర తీసుకున్నారని సాక్షాత్ ఒక ప్రతిపక్ష నాయకుడి గారిపై కేసు నమోదు చేశారే ఈరోజు మీరు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద కేసు నమోదు చేసిన మీరు కాగితాలు తీసుకుంటే ఈరోజు ఐజీ స్థాయి అధికారిపై దౌర్జన్యం చేస్తే క్షమాపణ చెప్పారంట వీళ్ళు చాలా సత్యులంట చాలా ఉత్తములంట ఆదర్శ పురుషులంట వీళ్ళు పురుషోత్తములంట వీళ్ళకి మించిన వాళ్ళు లేరంట వీళ్ళ మీద ఏ కేసు పెట్టకూడదంట వీళ్ళు ఆదర్శ పురుషులుగా అవార్డు ఇస్తారంట
అదే చెప్పండి. అటు చట్టాలు చేయండి. అక్కడ ఒక పోలీస్ అధికారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే మిగతా పోలీసులకు ఏం రక్షణ ఉంటుంది? ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది? ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన చర్యలు ఏ రాష్ట్రంలో కూడా జరగవు. మరలా చెప్తున్నా, ఏ తప్పు చేయని శిక్ష అనుభవించిన బాధితుడుగా డిమాండ్ చేస్తున్నా, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, అరెస్టు చేయాలి, జైలుకు పంపాలి. ఈ ప్రభుత్వం ఇక చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేదు, అధికారం ఉంది, మా ఇష్టం, మేమేమైనా చేస్తామంటే ఏమైనా చేసుకుంటామంటే మాకు రూల్స్ చట్టాలు వర్తించమనుకుంటే కొంతకాలమే నడుస్తుంది, కొంతకాలమే నడుస్తుంది. ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోమని హెచ్చరిస్తున్నా. ఈరోజు అరెస్ట్ చేశారు, పోలీసు చేత పెట్టారు. ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ఎందుకు జనరల్గా ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసినా వచ్చేటప్పుడు కనీసం సొంత పూచీకత్తనే తీసుకుంటారు, సెల్ఫ్ బాండ్నే తీసుకుంటారు. అది కూడా తీసుకోవాలా? మా శాసనసభలు 5 మంది వస్తే 5 మందిని లోపల రానిలేదంట. శాసనసభలు పంపించకుండా చేశారు. నన్నేమో లోపల నిర్బంధించారు. ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ఏ కేసు పెట్టారో తెలియదు. ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారో తెలియదు. ఎందుకు వదిలారో తెలియదు. ఇది ఎక్కడ పాలనయ్యా బాబు? ఈరోజు మా తోటి శాసనసభ్యులు చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఉదయం శాసనసభ ప్రాంగణంలో పోలీసు వారు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించి సుమారు 10 గంటల పాటు అక్కడే, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిర్బంధించడం చాలా దారుణం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా శాసనసభ్యులు చేసిన తప్పేమిటో, మరి ఏ సెక్షన్లను అతిక్రమించారో, ఏ చట్టాలను అతిక్రమించారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక శాసనసభ్యునికి ప్రివిలేజెస్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు సాక్షాత్తు మరి స్పీకర్ గారు మరి ఈరోజు సభను నడిపిస్తున్నప్పుడు మరి స్పీకర్ గారికి తెలియకుండా పోలీసు వారు ఏ విధంగా ఒక శాసనసభ్యుడిని మరి అకారణంగా శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉంటే ఆ సమావేశాల్లో పాల్గొనకుండా మరి ఆటంకపరిచి వారిని తీసుకుపోవడం మాత్రం చాలా దారుణం. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరిపించాలని చెప్పి మేము సభాపతిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పొద్దున్నే ఈరోజు సమావేశాలకు ముందే మరి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు వారు ఈరోజు వారి యొక్క ఆవేదన, వారి యొక్క ఆక్రందన మరి ఈరోజు తోటి శాసనసభ్యులకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలపాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి నల్ల వస్త్రాలు ధరించి ఈరోజు నిరసన తెలిపే కార్యక్రమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఆటంకం లేకుండా రోడ్డు మీద బడాయించకుండా ఫుట్పాత్ మీద బడాయించిన పరిస్థితిని ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వారి డిమాండ్ ఒకటే, 6 నెలల క్రితం మరి రేణిగుంట మరి ఎయిర్పోర్ట్లో విమానాశ్రయంలో జరిగిన ఆ యొక్క సంఘటనలో వారి ప్రమేయం లేకుండా కూడా అధికారిని, ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్ అధికారిని 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత వారిని ప్రేరేపించి వారి చేత కంప్లైంట్ ఇప్పించేసి మరి ముఖ్యంగా శాసనసభ్యుల మీద మరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద మరి కేసులు నమోదు చేయించి, అంటే ఘటన జరిగిన తర్వాత ఆ ఘటన ఏ విధంగా జరిగింది, ఆ పూర్వపురాలు ఇప్పుడే మరి శాసనసభ్యులు చెప్పడం జరిగింది. కేవలం ప్రయాణికుల్ని ఆ రోజు మరి సరిగ్గా మరి వారికి స్పందన ఇవ్వలేకపోవడం వలన వారికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రజాప్రతినిధిగా ఆ రోజు ఆ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీతో మాట్లాడడం జరిగింది. మరి ఆ యొక్క మాటల్లో వారి దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. వారి దగ్గర అక్కడ మరి అక్కడ జరిగిన ఘటనకు పూర్తి సమాచారం ఉంది. ఆ రోజు ఏం జరగకపోయినా కూడా 2 రోజుల తర్వాత మరి ఎయిర్పోర్ట్ అధికారులతో కేసు పెట్టించేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వారిని వెంబడించి వేటాడి మరి వారిని చిత్రాంతలకు గురి చేసి ఆ రోజు మరి వారిని తీసుకుపోయి 23 వారాల పాటు సెంట్రల్ జైల్లో పెట్టిన సంఘటన ఒకసారి మరొకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. అకారణంగా నిష్కారణంగా ఏ తప్పు లేకున్నా కూడా మరి కేవలం అధికారం ఉంది కాబట్టి మరి ఈరోజు అసెంబ్లీలో వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మరి ఈరోజు నిరసనగా మరి నియోజకవర్గంలో అయితేనేమి అటు మరి శాసనసభ్యులు అయితేనేమి ప్రశ్నిస్తున్నాడని అక్కస్తోటి మరి ఆ విధంగా వారిని మరి జైలుకు పంపించడం జరిగిందనే సంగతి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వారు ఒకటే అడిగారు, మరి నిన్న జరిగిన ఘటన, మరి ముఖ్యంగా ఒక పోలీస్ అధికారి మంచి ఆఫీసర్,
బాలసుబ్రహ్మణ్యం గారు మరొక నిజాయితీగల ఆఫీసరు మంచి ఎఫిషియెంట్ ఆఫీసరు స్ట్రిక్ట్ ఆఫీసరు మరి వారిని ప్రలోభపెట్టి వారిని ఒత్తిడి గురిచేసి అది ఏదైతే రిపోర్ట్ ఉందో అది పోలీసులకు అందజేయాల్సిన రిపోర్ట్ను తారుమారు చేసి ఆ రిపోర్ట్ను వారికి అనుకూలంగా ఇవ్వాలని వారికి ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో ఆ యొక్క కేసుని ట్రావెల్స్కు మరి పోటీదారుగా ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ని అకారణంగా మరి వారిని తొక్కి వారిని వారి యొక్క ఈ యొక్క లావాదేవీల్లో వారి యొక్క పోటీల్లో మరి కక్ష సాధింపు చర్యల్లో వారి యొక్క అధికారాన్ని వారి యొక్క మరి ఎంపీ లేకపోతే ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్సీ అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని మరి రాజకీయంగా మరి ఆర్థికంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆ రిపోర్ట్ను మార్చాలని చెప్తే దానికి అడ్డంగా నిలబడి నిజాయితీగా అట్లాంటి రిపోర్ట్లు చేయలేకి వీలు కాదని చెప్పి వారు చెప్తే వారిని రెండు గంటల పాటు రోడ్డు మీద మరి గొరవ చేసిన ఘటన వారి గన్మాన్ను తోసివేసి మరి వారి మీద మరి ఫిజికల్ అసాల్ట్ చేసి మరి అందరూ సాక్షాత్తు పేపర్లో రావడం జరిగింది ప్రతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది మరి టీవీ క్లిప్పింగ్స్ ఉన్నాయి ఇంత జరిగినా కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎవరైతే మరి ఈ యొక్క రవాణా శాఖ కమిషనర్ మీద దాడి చేయడం అంటే ఒక ఎమ్మెల్సీ అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీ అయితేనేమి వారిని ఏమి చేయకుండా వదిలేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఖచ్చితంగా పోలీసు మరి ఉద్యోగుల మా ఆత్మస్థైర్యాన్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇదే కాదు పలుమార్లు మరి రెవెన్యూ అధికారులు అయితేనేమి రవాణా శాఖ అధికారులు అయితేనేమి ఆర్ఎన్బి అధికారులు అయితేనేమి భయభ్రాంతులకు గురిచేసి వారికి రూల్స్కు వ్యతిరేకంగా వారికి ఇష్టం వచ్చినట్లు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి పనులు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న మరి వారి రవాణా కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు నేను ఇగిన నోరు తెరిస్తే మరి ఒక పేపర్లో రావడం జరిగింది నేను చాలా విషయాలు బయటకు వస్తాయి కేసీఎన్ ట్రావెల్స్ ఏ విధంగా మరి కాంట్రాక్ట్ క్యారేజ్ తీసుకొని ఏ విధంగా స్టేజ్ క్యారియర్గా నడుపుతూ ఉంది ఏ విధంగా వారికి మరి వేగ నిరోధక పరికరాలు లేకుండా నడుపుతూ ఉన్నారు ఏ విధంగా వారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పి వారు అవన్నీ బయటికి రావాల్సి వస్తుందని చెప్పి వారు నిక్కచ్చిగా చెప్పడం మరి ఈరోజు ఒక పేపర్లో కూడా చూడడం జరిగింది వారు ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సుమారు 1000 నుంచి 1500 కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతూ మరి రూల్స్ను అతిక్రమించి ఈ యొక్క ఆపరేటర్స్గా వారి యొక్క బిజినెస్ నడుపుతున్న పరిస్థితిని కూడా ఈరోజు చూసాం మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం వీటి మీద పరిపూర్ణమైన విచారణ జరపాలి అది దివాకర్ ట్రావెల్స్ కానివ్వండి కేసీఆర్ ట్రావెల్స్ కానివ్వండి ఎవరైనా కూడా ఈ విధంగా రూల్స్కు వ్యతిరేకంగా మరి ట్రావెల్ ఏజెన్సీని నడుపుతూ మరి ప్రభుత్వ ధనాన్ని మరి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న పరిస్థితిని విచారణ చేసి వీలైతే వారి లైసెన్సులు కూడా మరి క్యాన్సిల్ చేయాలని ఏదైతే మరి ఈరోజు వారు రవాణా శాఖ కమిషనర్ గారికి సారీ చెప్పాము మరి ఇంతటితో ముగిసిపోయిందని చెప్తే కుదరదు ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పోలీసు ఉద్యోగుల సంఘాలు అయితేనేమి మరి అట్లాగే రవాణా శాఖ ఉద్యోగుల సంఘాలు అయితేనేమి వారు తీవ్రంగా ఈ యొక్క అంశాన్ని మరి ఖండించడం జరిగింది వారు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉన్నతాధికారి ఐజీ స్థాయి ఆఫీసర్ మీద ఈ విధంగా దాడి చేస్తే కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం మాత్రం క్షమించరాని నేరం ఇది ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఇది మరి వారికి ఆత్మస్థైర్యం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థకే ఇది మాయని మచ్చ కాబట్టి వారి ఆత్మస్థైర్యం వారు నిలబడాలంటే వారికి మనోనిబ్రం కావాలని మరి ఇవ్వాలనుకుంటే వీరిని ఎవరైతే ఉన్నారో ఈ ప్రజాప్రతినిధులు వీరికి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం పోలీస్ అధికారుల సంఘానికి ఇకపై మాట్లాడే అర్హత ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఐదు స్థాయి అధికారిపై దాడి జరిగినా వీళ్ళు వచ్చి ప్రశ్నించలేదు అంటే వీళ్ళకి ఎందుకు పోలీస్ సంఘాలు దానికి ఒక అసోసియేషన్ తొక్క ఎందుకు అనవసరం కూడా ఎందుకంటే ఆ రోజు మరి నందిగామ సంఘటనలో మరి జగన్ గారి మరి ఆ రోజు 10 మంది నిండు ప్రాణాలు పోతే హుటాహుటిన బయలుదేరి మరి వచ్చి ఆసుపత్రిలో పరామర్శన చేస్తున్నప్పుడు మరి ఆ రోజు ఈ యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో మరి కలెక్టర్ గారిని దగ్గర పేపర్లు లాక్కున్నారని చెప్పి ఆ రోజు వాళ్ళు ఖండించడం మరి మనం చూసాం ఈరోజు మరి వారు కూడా మరి ఈరోజు సాక్షాత్తు వారి ఐజీని మరి వారి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే మరి ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మేము మీకు పరిపూర్ణమైన మద్దతు ఇస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం